నమస్తే, నేను సిరి. తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారం విషయం అయితే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే తిరుపతి వెళ్ళాలని అనుకున్నారు, కానీ అనూహ్యంగా ఆయన పర్యటన అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నన్ను రానివ్వట్లేదు అని చెప్పేసి అనేక అంశాల గురించి తను మాట్లాడడం జరిగింది. అక్కడ తన మతం గురించి మాట్లాడడం జరిగింది, అంటే అక్కడ ఏంటంటే తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. డిక్లరేషన్ గురించి మాట్లాడండి, అన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఆయన ఫస్ట్ వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయకుండా తన పర్యటనని క్యాన్సిల్ చేసుకున్నారు? సో ఇలాంటి అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం కల్తీ నెయ్యితోని శ్రీవారి లడ్డు తయారీ విధానాన్ని మనం చూసాము. దాని మీద కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అయితే ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళాలని అనుకున్నారు, సడన్గా అనూహ్యంగా తన పర్యటనని క్యాన్సిల్ చేసుకున్నారు. క్యాన్సిల్ చేసుకున్న తర్వాత తను ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలు మాట్లాడారు. మతం గురించి మాట్లాడుతున్నారు, నా మతం అడుగుతున్నారు, నన్ను డిక్లరేషన్లో సంతకం పెట్టమని అడుగుతున్నారు, నా మతం నా విశ్వాసం అని చెప్పేసి అనేక విధాలుగా తను మాట్లాడడం జరిగింది. అసలు తను తిరుపతికి రాకుండా తనను అడ్డుకున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అసలు తనని ఎవరు అడ్డుకున్నారు, ఏంటి? అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడా, అందరినీ కన్ఫ్యూజన్లో పెట్టాలనుకున్నాడా, అర్థం కాలేదు. ఎందుకంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు అర్పకండ అబద్ధాలు చెప్పడంలో ఆయన పిహెచ్డి, చాలా అద్భుతంగా చెప్తాడు. అదే సందర్భంలో డైవర్షన్ పాలిటిక్స్ కూడా అతను చాలా ఆరితేరిపోయాడు. ఇష్యూ ఏంటి, తిరుపతి కొండ మీద అపచారం జరిగిందన్నది ఒక ఇష్యూ. అనేక అపచారాలు జరిగినాయి, దాంట్లో కల్తీ లడ్డు నెయ్యి, కల్తీ నెయ్యి అన్నది ఒక అంశం. కల్తీ నెయ్యి ఒకటే కాదు, అక్కడ జరిగినాయి అక్రమాలు, జరిగినాయి అవినీతి చాలా జరిగింది. వాటన్నింటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఒక నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ అంశం ఒక ప్రధానంగా ప్రచారాస్త్రంగా అయిపోయింది. అయితే నేనేమంటున్నానంటే, ఆయన సడన్గా నేను తిరుపతి వస్తున్నానని చెప్పి ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు ఏ పార్టీలు అడ్డుకోలా, కేవలం అక్కడ ఉన్నటువంటి ధార్మిక సంఘాలు ఏమన్నాయంటే మీరు రండి దర్శనం చేసుకోండి, కానీ తిరుపతి ఆలయ తిరుమల ఆలయానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నియమాలు కొన్ని ఉంటాయి కాబట్టి డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్ళండి అనేటువంటి మాట ధార్మిక సంఘాలు అన్నాయి. ఎక్కడ కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎవరో కూడా అక్కడ ధర్నాలో రాస్తారో ఎవరో చేయలేదు రావద్దని. సరే, ఇతను ఉద్దేశం ఏంటి? అసలు ఉద్దేశం వెళ్ళకూడదనే, వెళ్ళాలని కాదు వెళ్ళకూడదనే అతని ఉద్దేశం. కాకపోతే అతను అనుకున్నది జరగలా, ఇతను వెళ్తే అడ్డుపడతారు, రకరకాల ధర్నాలు చేస్తారు అనేటువంటి ప్లాన్ చేశాడు. దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుందామని ప్లాన్ చేశాడు, కానీ కుదరలేదు. దాంతో ఆయన ప్లాన్ మార్చాడు. ప్లాన్ బి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి నేను వెళ్తానంటే అడ్డుకున్నారు. అసలు ఎక్కడ వెళ్ళి అడ్డుకుంటానకే, ఒకటి ఇప్పుడు వెళ్తే కదా అడ్డుకుంటామని జరుగుతుంది ఒకటి. ఆ సందర్భంగా మాట్లాడుతా అసలు ఆ నెయ్యిలో కల్తీ జరగలేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి రాజకీయం అనేటువంటి మాటలు మాట్లాడాడు. సరే, కల్తీలో ఏం జరిగింది, నెయ్యిలో ఏం జరిగింది, తర్వాత తిరుపతిలో జరిగినటువంటి అక్రమాలు అన్నింటి మీద ఒక విజిలెన్స్ విచారణ జరుగుతుంది. అదే సందర్భంలో సిట్ కూడా వేశారు. నిజాలు తెలుస్తాయి, నువ్వెందుకు భుజాలు తడుపుకుంటావు, నిజంగా తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండు, ఎందుకు భుజాలు తడుపుకుంటావు ఒకటి. అది అయిపోయిన తర్వాత ఈయనేమంటాడు, నా తండ్రి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కూడా ఈ రోజు డిక్లరేషన్ సైన్ చేయలేదు, ఆయన కూడా తిరుపతి పట్టు వస్త్రాలు ఇచ్చారు బ్రహ్మోత్సవాలకు, ఆయన వెళ్ళి ఇచ్చారు. అలాగే నేను కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళాను, నన్ను ఎవరు అడ్డుకోలేదు, ఆ తండ్రి కొడుకునే కదా అనేటువంటి మాట. నిజమే, ఆ తండ్రి కొడుకువే. కాకపోతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అడ్డుకుంటే ఎవరో సాహసం కూడా చేయలేరు. అంటే అంతకుముందు 5 సంవత్సరాల హయాం మీ తండ్రి గారి హయాంలో కూడా జరిగింది తప్పే అని అందరూ చెప్పారు, మీ తండ్రి గారు వినలేదు. అదే సందర్భంలో నువ్వేనా మారుతావు అనుకుంటే నువ్వు వినలా, నువ్వు మారలా. అసలు దంపతులతో వెళ్ళాలి బ్రహ్మోత్సవాలకు పట్టు వస్త్రాలు ఇవ్వాలని నిబంధన ఉంది, దాన్ని కూడా అధిగమించావు, క్రాస్ అయిపోయింది అది. దాని తర్వాత ఇప్పటికీ పదవి పోయినా కూడా ఈ రోజుకి కనీసం నీ మైండ్ సెట్ మారలా. అంటే పైగా అతను అన్నమాట జాగ్రత్తగా గమనించాలి, నాలాంటి వాడిని అడ్డుకుంటుంటే ఇక దళితుల పరిస్థితి ఏంటి అని మాట్లాడాడు. అసలు దళితులు అంటే ఎవరో ఆయనకు తెలుసా? అసలు దళితులు అంటే హిందువులే, దళితులు అంటే హిందువులే. హిందువులు కాని వారు దళితులు ఎవరు? మీకు ఆయనకి ఎస్ఎస్టీ యాక్ట్ ఎవరికి ఉంటుందంటే దళితులకు ఉంటుంది. దళితుల్లో అక్కడ ఎస్ఎస్టీలు అయ్యి ఉండి వేరే మతాలు తీసుకుంటే వాళ్ళు బీసీసీలోకి వెళ్తారు, వాళ్ళ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్లో ఉంటాయి. కనీసం ఆ వ్యత్యాసాలు కూడా అతను తెలియవు. అంటే ఒక కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా ఒక విభజన రేఖలు సృష్టించి దాని ద్వారా కన్సాలిడేట్ చేయాలనుకున్నటువంటి ఒక ఏమంటారో దుస్సాంప్రదాయం, లేకపోతే ఒక కుట్ర అతని ఆలోచన. నిజంగా దళితులకి ఎంత అన్యాయం చేసావో గత 5 సంవత్సరాలు మన అందరికీ తెలుసు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు జరిగిన అక్రమాలన్నీ తెలుసు దళితులకి.
ఒక దళితుడిని హత్య చేసినటువంటి వ్యక్తిని నువ్వు పక్కన కూర్చోబెట్టుకున్నావు, నువ్వు దళితుల గురించి ఎలా మాట్లాడతావు? దళితులకి ఏదో నువ్వు పెన్నిదిలాగా. దాంతోపాటు ఏమన్నాడు, పైన ఉన్నటువంటి బీజేపీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని ఆయన ఎందుకు మందలించదంటది. అంటే చంద్రబాబు గారు తప్పు చేసినట్టు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మందలించట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఈయన పక్కన సిట్ విచారణ జరుగుతుంది కదా, ఎవరి హయాంలో తప్పు జరిగింది, ఎందుకు జరిగింది, అన్నీ మొత్తం వస్తాయి. పైగా అతను ఏమన్నాడు, నేను 4 గోడల మధ్యలో నేను బైబిల్ చదువుకుంటాను, బయటకు వచ్చి హిందూ మత సాంప్రదాయాలను ఆచరిస్తాను, ముస్లిం సాంప్రదాయాలను ఆచరిస్తాను, సిక్కు సాంప్రదాయాలను ఆచరిస్తాను అన్నాడు. సంతోషం, నువ్వు 4 గోడల మధ్య కాదు, బహిరంగంగానే బైబిల్ చదువుకో, ఎవ్వరో కాదనరు. ఈ దేశంలో ఎవరైనా వారికి సంబంధించినటువంటి మతం తీసుకోవచ్చు, దాని తగ్గట్టుగా సాంప్రదాయాలు పాటించవచ్చు, ఎవరో కాదనరు. నువ్వు మాట్లాడితే నీ సిక్కు ఆచారాలు కూడా పాటిస్తారంటున్నావు కదా, ఏదైనా ఒక సిక్కు దేవాలయానికి వెళ్ళు, గురుద్వారకి వెళ్ళు, తల మీద కచ్చిఫ్ కట్టుకోవాలి, కట్టుకోకుండా వెళ్ళగలవు నువ్వు? అంటే ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆచార సాంప్రదాయాలు పాటించాలి. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి ఆ క్యాబ్ పెట్టుకోవడం అనేది ఆ సాంప్రదాయాలు అక్కడ పాటించాలి. అంటే ఏ మతాచారాల వరకు మనం గౌరవించాలి, అది అసలైన మానవత్వం. ఇప్పుడు హిందూయిజంలో మానవత్వం లేదా, క్రిస్టియానిటీలో మానవత్వం లేదా, ముస్లిమ్స్లో మానవత్వం లేదా, ఇస్లామిక్లో? అంటే నీ నా మతం మానవత్వం అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడేవే, నీకు సిబిఐ కోర్టుల్లోని కేసులు జరుగుతున్నాయి, అప్పుడు అక్కడ ఛార్జ్షీట్లు ఏముంది నీ మతం? క్రిస్టియానిటీ ఎందుకు రాసుకున్నావు? మానవత్వం రాసుకోవచ్చుగా. మానవత్వం అంటే ఏంటి? నీకు మానవత్వం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? పాపం రైతులు, దాదాపు 30,000 మంది రైతులు అమరావతికి రాజధాని నిర్మాణం జరుగుద్ది కదా అని భూములు ఇస్తే ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ పొత్తి కడుపు తన్నించేవే, అప్పుడు ఏమైపోయింది నీ మానవత్వం? మానవత్వం అంటే ఏది? అది కదా మతం కాదు మానవత్వం అంటే. అని దాదాపు ఇంతమంది దళితుల్ని అన్ని హత్యలు జరిగినాయి అని రకాల నీ ఇంటి దగ్గరలోనే కిలోమీటర్ల దూరంలో ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి చంపేస్తే నీ 5 సంవత్సరాల హయాంలో పట్టుకోలేకపోయారే, అప్పుడు ఏమైపోయింది నీ మానవత్వం? మానవత్వం గురించి మాట్లాడుతున్నావు కదా ఈ రోజున బయటకు వచ్చి, ఒక దళితుల మధ్యన, వీళ్ళ మధ్యన, లేదా మిగతా వర్గాల మధ్యన చిచ్చు పెట్టాలని చూస్తున్నావే, ఎంత దుర్మార్గం. నేను అంటుంది ఈరోజు నిన్ను పెద్ద మాటలు చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఎందుకు నీకు? నేను అదే అంటాను, జగన్మోహన్ రెడ్డి కదా, అతని పేరు అహం మోహన్ రెడ్డి, నీకు గుర్తుందో లేదో. అతను పాస్పోర్ట్, వాళ్ళ అమ్మాయిల దగ్గరికి వెళ్ళడానికి, లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది, ఇప్పుడు ఉండదు కాబట్టి జనరల్ పాస్పోర్ట్ని రెన్యూల్ చేసుకోవడానికి అడిగాడు. కోచ్ కూడా ఒక 20,000 డిపాజిట్ కింద కట్టి తీసుకెళ్ళమని సంతకం పెట్టుకోవచ్చు, సంతకం వచ్చి నేను పాస్పోర్ట్ తీసుకెళ్ళింది. కోర్టుకి వెళ్ళి సంతకం పెట్టడానికి 20,000 కట్టి సంతకం పెట్టడానికి అతను అహం అండవచ్చి కూతురుని చూడడానికి వెళ్తా మానేసాడు. ఆ రోజున కూతురుని చూడడానికి వెళ్తా మానేసాడు. ఈ రోజున నేను ఎందుకు సంతకం పెట్టాలని చెప్పేసి తిరుపతి వెళ్తా మానేసాడు. అంటే ఆయన ఈగోకి పోతున్నాడు. ఈగో అహం నిలువెల్లు, మనిషి నిలువెత్తు అహం అతనికి అంత అహంకారి. కేవలం ఇప్పుడు మాట్లాడితే నీ నా తండ్రి గారిని పెట్టలేదు అయ్యి అంటావు కదా, పెట్టలేని వాళ్ళ గురించి ఎందుకు? ఒక ప్రామినెంట్ పర్సన్స్ ఎవరిని వెళ్తే ఖచ్చితంగా ఆ మతాచారాలు పాటించాలి. ఇప్పుడు గురువాయూర్ ఉంది, గురువాయూర్లోని ఎటువంటి వ్యక్తులు వెళ్ళిన మగవాళ్ళు వెళ్తే షర్ట్ తీసి వెళ్ళాలి ఖచ్చితంగా. కన్యాకుమారిలోనే అంతే, కొన్ని కొన్ని దేవాలయాలు ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఇప్పుడు తిరుపతి మన శబరిమల వెళ్తాం, శబరిమల వెళ్తున్నప్పుడు మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ 18 మెట్లు ఎక్కాలి. సివిల్లో కూడా వెళ్తారు కొంతమంది, వాళ్ళ పక్క నుంచి వేరే దారిలోంచి వెళ్తారు, దర్శనం చేసుకుంటారు. కానీ నేను హిందూ మతం ఆచరిస్తాను, నేను ఈ మెట్లు ఎక్కేస్తానంటే కుదరదు, కట్టుబాట్లు ఆచార్యాలు అక్కడ ఉంటాయి, పాటించాలి. అదే అంటున్నా, నీ గురుద్వారా వెళ్తే ఖచ్చితంగా తల మీద కట్టుకోవాలి. ఓ చర్చికి వెళ్ళాలంటే మహిళలు ఎవరైనా కూడా తలకి చెంకింద వేసుకుని వెళ్తారు, అది ఆచారం, అది గౌరవించతే తప్ప నువ్వు నా మా మతం మానవత్వం ఇవన్నీ మాటలు. అంటే నిన్న అతని ప్రెస్ మీట్ చూసిన తర్వాత నిజంగా అతని మానసిక స్థితి మీద కూడా నాకు అనుమానం వచ్చింది. ఓహో ఏదో తేడాగా ఉంది అతనికి, ఇట ఏ ఏజ్ కోసం ట్యాబ్లెట్లు ఏం మర్చిపోయినా అనిపించింది. ఎందుకంటే ఆ మాటలు ఎవరో మాట్లాడరు, ఎవరైనా సరే సమాజంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించాడంటే రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు ఎప్పుడూ కూడా వాళ్ళ సిద్ధాంతాలు, వాడి భావజాలం ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. చిచ్చు పెడితే అతను రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? అంటే మా అలౌకిక వాదం అంటే మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు సెక్యులర్ గురించి? సెక్యులర్ అంటే అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడు. సెక్యులర్ అనే పదం అది కూడా చూపించాడు, మీకు గుర్తుందో లేదన్న, ఏంటి రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం కూడా రాశారు. ఇది సెక్యులర్, ఇంత సెక్యులర్ కంట్రీలో నాలాంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా దర్శనం చేసుకోవడానికి లేదు, నా మతం అడుగుతున్నారు, నా కులం అడుగుతున్నారు అంటే మాటలు మాట్లాడాడు.
సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ అన్నది రాజ్యాంగం ఏర్పడినప్పుడు రాయలా, 1976లో 42 అధికారం ద్వారా చేర్చారు, మధ్యలో చేరింది అది. అయినా కూడా సెక్యులర్ అంటే నీ మతాన్ని ఆచరిస్తావు, ఇతర మతాలను నీ ఇష్టం దూషించేమని కాదు. భావ ప్రకటన స్వేచ్ఛకి, భరి తెగింపుకి చాలా వ్యత్యాసం ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది, మాట్లాడే హక్కు నీకు ఉంది, మాట్లాడే హక్కు నీకు ఉంది కదా అని చెప్పేసి ఇతర మతాలను, ఇతర మతాల సాంప్రదాయాలని విమర్శించేసే హక్కు నీకు లేదు. అంటే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తను కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి అది ఎలా సార్? అంటే అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇదే, నేను ఎవరు అడ్డుకున్నారు, ఎవరిని అడ్డుకుంటే నేను ఆ పేరు అనవచ్చు, ఎవరు అడ్డుకోలేదు కదా, స్వేచ్ఛగా వెళ్ళమన్నారు, సైన్ చేయమన్నారు. ఇప్పుడు మీ తండ్రి గారి గురించి మాట్లాడుతున్నావు కదా, నీ తండ్రి గారు కూడా దైవంగా భావించేటువంటి సోనియా గాంధీ కూడా సైన్ చేసి వెళ్ళింది కదా అదే టెంపుల్కి. అబ్దుల్ కలాం ఇటువంటి వ్యక్తి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు, ఆయన భారతదేశ ప్రథమ పౌరుడు, ఆయన కూడా సైన్ చేసి వెళ్ళాడు కదా. ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు షారుఖ్ ఖాన్ కూడా సైన్ చేసి వెళ్ళాడు అతను. అది వెళ్ళడానికి, ఆ సంతకం పెట్టడానికి నీకు ఎందుకు అంత అహం? అంటే నువ్వు క్రిస్టియన్స్ అని అందరికీ తెలుసు, నా కులం ఎవరికి తెలియదా, నా మతం ఎవరికి తెలియదా అంటావు. నీ మతం గురించి అందరికీ తెలుసు, నీ కులం అయితే మాకు తెలియదు. ఎందుకంటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, లేకపోతే తులసి రెడ్డి గారు, రెండు వ్యక్తులు కాపాదులు. అసలు అతను రెడ్డే కాదు, రెడ్డి అనే పదం వెనకాల తగిలించుకుని ఈ విధంగా రెడ్డిలాగా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి అంటారు. నిజంగా మా మీకు మీ కులం మాకు తెలియదు, వాళ్ళు అంటున్నా మాట నేను చెప్తున్నా, నాకు తెలియదు. నేను నా కులం మీకు తెలియదా, నా మతం మీకు తెలియదా, నా మతం మానవత్వం అని కూడా మాటలు మాట్లాడుతున్నాడు. గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి హింస, దౌర్జన్యాలు, అక్రమాలు, ఎన్ని ఎంతమంది ఆడపిల్లల మధ్య జరిగినటువంటి అత్యాచారాలు, అప్పుడు ఏమైపోయింది నీ మానవత్వం అని అడుగుతున్నా. మానవత్వం అంటే అన్ని మతాల్లోనే ఉంటుంది, నీ కొత్తగా సెపరేట్ మతమే పెట్టరది. నేను అంటుంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అహం తగ్గించుకోండి, అహం తగ్గించుకుని నీకు 5 సంవత్సరాలు పాలనకి అవకాశం ఇచ్చారు, సరి చేసుకోలేకపోయావు, మళ్ళీ ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెట్టి 11 స్థానాలు కూర్చోబెట్టారు. ఈ 11 కూడా వస్తాయో రావో తెలియదు, నెక్స్ట్ ఎలక్షన్లో వస్తాయి నిలబడితే. కానీ ఇప్పటికైనా రాజకీయ నాయకుడిగా పక్కనే పెట్టండి, ఒక మనిషిగా జీవించేలా ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి కులాలు మతాలు ప్రాంతాల మంది చిచ్చు పెట్టేటువంటి ఆలోచనలు పక్కకి పెట్టి నిజమైన మనిషిగా బతుకొని మేము సలహా ఇస్తున్నాం అంతే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సార్.